ఎర్ర జెండై ఎగిరింది పాట, ఎర్ర జెండై ఎగిరింది పాట, తుటను దించుకొని పాడింది పాట, పాట పుట్టెనో నోట పరుగు తీసెనో, పరుపు కొండలపై పాడెనో పండువెన్నెలాయెనో అని పాడినప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జగముఖరాపిడి చేస్తే నిప్పే పుట్టుకొచ్చింది, ఉద్యమాలతో జగడం చేస్తే తెలంగాణ వచ్చేసింది, అమరవీరుల బలిదానాలు సమరానికి తోటాలైతే మేము సైతం యువతరమంతా ఆయుధాల సైనికులైతే తెలంగాణ వచ్చేసింది, మన తెలంగాణ వచ్చేసింది. ఈ తెలంగాణ వచ్చేసిన తర్వాత మన తెలంగాణ భాష చాలా ముందుకుంది అనుకున్నాం. పోతుందంటే పోతుంది అని కొంచెం ఎందుకు అడిగేసినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈ తెలంగాణ భాష, ఈ తెలంగాణ పాట భావితరాలకు అసలు అందుతరం అందరిలో ఒక ఆలోచన కూడా వస్తుంది. ఈ తెలంగాణ భాష రేపటికి ఉంటుందా అంటే ఉండదు. ఈ తెలంగాణ భాష, తెలంగాణ పాట రేపు ఉండదు అని ఎందుకు చెప్తున్నా అంటే, మా ఊళ్ళో నేను మా ఊరికి పోయినప్పుడు రెండు గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. ఒక గుట్ట మీద రాసిన పాట, మా కణంలో సర్కారీ సిర కొంచెం ఉన్నా కూడా ఆ గుట్ట నాకు చెప్తుంది, నువ్వు వెళ్తున్నావు ఒకసారి నన్ను కూడా చూడు, ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి నన్ను బాగా గుర్తు చేస్తాయి. అలాంటప్పుడు కొంచెం బాధ అనిపించినప్పుడు ఆ గుట్ట పాట ఒకటి రాసుకున్నాను.